రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాల విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలన్నింటికీ రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటినీ రూపొందించాల్సిన బాధ్యత శాసనసభపైనే ఉంటుంది. అయితే ఈ శాసనాలు చేసేటప్పుడు అంటే శాసనశాఖ ఏ అంశాలపై శాసనాలు చేస్తుంది అంటే ముఖ్యంగా రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలపై శాసనాలని రూపొందిస్తుంది. ఎవరు? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటినీ రూపొందిస్తుంది. ఈ క్రమంలో అవసరమైతే నూతనమైనటువంటి శాసనాలను కూడా రూపొందిస్తుంది. అలాగే మనకు ఈ పంచాయతీరాజ్, పట్టణ, పురపాలక దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను కూడా రూపొందిస్తాం. రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది. కొంతమంది డౌట్ వస్తుంది, 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు కాబట్టి వాటిపైన చట్టాలు ఎవరు చేస్తారు? రాష్ట్ర శాసనసభ చేస్తుంది. మీకు గ్రామ పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని మండల పరిషత్తులు కావచ్చు, లేక వాటిలో పంచాయతీని ఏర్పాటు చేయటం కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటిని ఏర్పాటు చేయాలన్నా కూడా రాష్ట్ర శాసనసభ చట్టం చేయాల్సి ఉంటుంది. అలాగే సాధారణ చట్టాలు కావచ్చు, లేక సాధారణ చట్టాలు కావచ్చు, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు కావచ్చు, ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేక పంచాయతీరాజ్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన చట్టాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరు రూపొందిస్తారు? రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర పరిపాలనకు అంటే రాష్ట్ర రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలను రూపొందించే క్రమంలో పట సాధారణ శాసనాలను రూపొందిస్తుంది, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై రూపొందిస్తుంది. ఇప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత వీటికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు కాబట్టి దీనిపైన పార్లమెంట్ చట్టం చేస్తుందా, శాసనసభ చట్టం చేస్తుందా అనేది డౌట్. 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలపై స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాలను బదిలీ చేసే అంశాన్ని పొందుపరిచినారు. అదేవిధంగా 18 అంశాలపైన పట్టణ పురపాలక సంస్థలకు అధికారాలను బదిలీ చేసే అంశాన్ని కూడా పొందుపరిచినారు. ఓకే, మరి పొందుపరిచినారు కాబట్టి వీటిపైన చట్టాలు ఎవరు చేస్తారు? అంటే మీకు కొన్ని అంశాలపైన అవగాహన ఉండాల్సింది ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నవి? రాష్ట్ర జాబితా. దానిపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు కావలసిన మార్గదర్శక సూత్రాలే రాజ్యాంగంలో ఉన్నాయి. ఎలా ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ వీటిపై చట్టం చేసే అధికారం మాత్రం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఆర్థిక విధులు అంటే రాష్ట్ర శాసనసభ సంబంధించిన ఆర్థిక విధులు అంటే
ఏంటి రెండు వందల అరవై ఐదు అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ చట్టం చేసి మాత్రమే రాష్ట్రంలో పన్నులు విధించాలి. చట్టం చేసి మాత్రమే పన్నులు విధించాలి అంటే దేశం మొత్తం మీద పన్నులు విధించేటప్పుడు రాజ్యాంగంలోని 265 అధికరణం చెప్పేది ఏంటంటే పార్లమెంటు చట్టం చేసి దేశం మొత్తం మీద పన్నులు విధించాలి, రాష్ట్ర శాసనసభ చట్టం చేసి రాష్ట్రంలో పన్నులు విధించాలి. 265 అధికరణం చెప్పేది ఏంటంటే భారతదేశంలో చట్టబద్ధంగా కాకుండా మరి ఏ విధంగా కూడా పన్నులు విధించడానికి అవకాశం లేదు. చట్టబద్ధంగా కాకుండా మరి ఏ విధంగా పన్నులు విధించే అవకాశం లేదు. దేశం మొత్తం మీద పన్నులు వసూలు చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద పన్నులు విధించాలంటే ఏం చేయాలి? ఎవరు చేస్తారు? పార్లమెంట్. మరి రాష్ట్రంలో ఎవరు చేస్తారు? శాసనసభ. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అంటే ఆ రాష్ట్ర శాసనసభ చట్టం చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం పన్నులు విధించి వసూలు చేస్తుంది. చట్టం చేయకుండా పన్నులు వేసే అధికారం లేదు, వసూలు చేసుకునే అధికారం లేదు. నెంబర్ వన్. ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ఎక్కడికి చేరుతుంది? రాష్ట్ర సంఘటిత. మరి రాష్ట్ర సంఘటిత నిధి పైన ఎవరికి అధికారం ఉంటుంది? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం లేనిదే సంఘటిత నిధికి ఎలాంటి డబ్బులు దాంట్లో వేయడానికి అవకాశం లేదు, దాని నుంచి తీసుకోవడానికి. రాష్ట్ర శాసనసభ ఆమోదించడం ద్వారా మాత్రమే ఇక్కడి నుంచి డబ్బులు సేకరించాల్సి ఉంటుంది, స్వీకరించాల్సి ఉంటుంది, ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం లేకుండా ఎలాంటి ఖర్చు చేయడానికి అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే సంఘటిత నిధి పైన పూర్తి అధికారం శాసనసభ కలిగి ఉంటుంది. రాష్ట్ర సంఘటిత నిధి పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేయకుండా పన్నులు వేసే అధికారం లేదు, పన్నులు వసూలు చేసే అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయాలన్నా కూడా రాష్ట్ర సంఘటిత నుంచే చేయాలి. రాష్ట్ర సంఘటిత నుంచి డబ్బులు తీసుకోవాలంటే, ఖర్చు పెట్టాలంటే, ప్రభుత్వం ఖర్చు చేయాలంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపాలి. తెలిపితే మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరి దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ సంబంధం. రాష్ట్ర బడ్జెట్ ఆమోదించాల్సింది ఎవరు? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ ని ఆమోదించినప్పుడు మాత్రమే దాన్ని ఖర్చు చేసి అంటే మీకు వచ్చేటటువంటి ఆదాయ వ్యయాల పట్టిక ఏంటిది? బడ్జెట్. కేంద్ర బడ్జెట్ ఎవరు ఆమోదిస్తారు? ఎవరు? పార్లమెంట్. రాష్ట్ర బడ్జెట్ ని రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి. అంటే ఈ మూడు అంశాలు కూడా దేనికి సంబంధించినవి? ఇందులో ఈ మూడు అంశాలు కూడా ఏముందండి? ఆర్థిక విషయాలు. వీటిని రాష్ట్ర శాసనసభ యొక్క ఏ అధికారాలు అంటాము? ఏ అధికారాలు అంటాము? ఆర్థిక పరమైన అధికారాలు. అలాగే ప్రభుత్వంపై అదుపు అంటున్నాం. ప్రభుత్వంపై అదుపు అంటే ప్రతిపక్షాలు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి బాధ్యత వహించాలి? ఎవరికి? రాష్ట్ర శాసనసభ, అంటే రాష్ట్ర విధానసభకు బాధ్యత వహించాలి. బాధ్యత వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సభ్యులు అనేక అంశాలు ప్రశ్నిస్తుంటారు. మరి ప్రశ్నోత్తరాల సమయం అంటే ఎందుకు చెప్పుకున్నాం. ఎవరెవరిని ప్రశ్నలు ఇస్తారు? రాష్ట్ర శాసనసభలో ఉన్న సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. దేనిపైన? పరిపాలనకు సంబంధించిన విషయాల పైన. పరిపాలనకు సంబంధించిన విషయాల పైన సభ్యులు ప్రశ్నించినప్పుడు మంత్రులు సమాధానం చెప్పాలి, చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాలి. రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలను ప్రవేశపెట్టారు.
కోత తీర్మానం ఉంటుంది, వాయిదా తీర్మానం ఉంటుంది, అభిశంసన తీర్మానం ఉంటుంది, అవిశ్వాస తీర్మానం ఉంటుంది, నానా రకాల తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు మంత్రి మండలి బాధ్యత వహించి దానికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందా? ఏం చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాలి. ఆ తీర్మానాలు, కొన్ని తీర్మానాలు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అవిశ్వాస తీర్మానం నెగ్గింది, లేదు కోత తీర్మానం నెగ్గింది, ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది? అంటే ప్రభుత్వాన్ని ఎవరు అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది అంటే శాసనసభ. ఫస్ట్ ప్రభుత్వం శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాలి, నెంబర్ వన్. రెండు, సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి. రెండు, మూడు, సభలో ప్రవేశపెట్టేటటువంటి ఏ తీర్మానాన్నైనా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే వీటన్నిటి ద్వారా ఎవరు ఎవరిని అదుపులో చేసే అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది? శాసనసభ ప్రభుత్వం. శాసనసభ ప్రభుత్వంపై అదుపును కలిగి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. శాసనసభను కాదు అని చెప్పి, అంటే విధానసభను కాదని చెప్పి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది, ప్రభుత్వాన్ని పడగొట్టగలిగేది ఎవరు? శాసనసభ. ఎందుకంటే ఇది ఏ తరహా ప్రభుత్వం? పార్లమెంట్. పార్లమెంటరీ ప్రభుత్వం ఎందులో మెజార్టీని కాపాడుకున్నంత వరకు అధికారంలో ఉంటుంది? ఎందులో? విధానసభ. విధానసభలో మెజార్టీని కాపాడుకున్నంత వరకు అధికారంలో ఉంటుందంటే విధానసభ తనకున్న ఆయుధాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతుంది. అదుపు తప్పితే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేసే అధికారం కూడా విధానసభకు ఉంటుంది, రైట్? నెక్స్ట్ రాజ్యాంగ విధులు. రాజ్యాంగ విధులు ఏ విధులను నెరవేరుస్తుంది? భారత రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ పాల్గొంటుందా పాల్గొనదా? ఏ పద్ధతిలో? ఆ ముక్క చెప్పడానికి ఒక గంట సేపు ఆలోచిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మూడు పద్ధతుల ద్వారా సవరిస్తున్నాం. మొదటి పద్ధతిలో ఏకపక్ష సాధారణ మెజార్టీపై. ఏకపక్షాన్ని ఎందుకు అంటున్నాం? పార్లమెంట్ ఒక్కటే సాధారణ మెజార్టీలో సారి. రెండవ దాంట్లో ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి, అక్కడ కూడా పార్లమెంట్ రెండు పరిమాణం. మూడవ పద్ధతిలో ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ. ద్విపక్షం అంటే ఎవరెవరు? కేంద్రం, రాష్ట్రం. రాష్ట్రాలు అనగా రాష్ట్ర శాసనసభల ఆమోదం. శాసనసభ శాసనసభని ఎందుకు అంటున్నారంటే మీరు ఏదో ప్రపంచం మునిగిపోయినట్టుగా శాసనసభని ఏదో అనుకోకండి. ఎందుకంటే భారతదేశంలో కేవలం ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది? ఆరు రాష్ట్రాలు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏముంది? విధానసభలేదు. విధానసభ అన్నప్పుడు శాసనసభ సమావేశాలు అంటే విధానసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాం. మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంటాం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల అంటాం. పార్లమెంట్ అంటే ఇక రాజ్యసభ కూడా ఎన్నికలు జరుగుతున్నట్ట లేక ఏమి జరుగుతున్నట్టు? లోక్సభ. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లోనే బదులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, రాబోయే శాసనసభ ఎన్నికల్లోనే ఎందుకంటాం? అక్కడ ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు శాసనసభ ఎట్లా అంటుంది అని చెప్పి పార్లమెంట్ ఎట్లంటుంది అని అనుకోవద్దు. మనం యాక్చువల్గా పార్లమెంట్ మొదటి పార్లమెంట్, రెండో మొదటి పార్లమెంట్, రెండో పార్లమెంట్ ఉంటుంది అట్లా. మరి ఎందుకు రాసినాం అంటే లోక్సభని ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి లోక్సభ ఏదైతే ఉందో అదే ప్రైమరీగా ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థగా చూస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలనే క్రైటీరియాగా తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. శాసనసభ అదుపును కలిగి ఉంటుందంటే ఇలా పనులు శాసనసభ అంటే సారు విధానసభ అనాలే కదా, విధానసభ అని అనాల్సిందే. కానీ విధానసభ చెప్పేది నేను ఏం చెప్పాలి? ఆరు రాష్ట్రాల్లో శాసనసభ, మిగిలిన 22 రాష్ట్రాల్లో విధానసభ అని చెప్పలేనుగా ప్రతిసారి అనుకుంటున్న ఫస్ట్ గుర్తుంచుకోండి. శాసనసభ ప్రభుత్వంపై అదుపును కలిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం రాజ్యాంగ విధులను, రాజ్యాంగ విధులు అని అంటే భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి మూడవ ప్రక్రియలో, భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి మూడవ ప్రక్రియలో అంటే మూడవ పద్ధతిలో రాష్ట్ర శాసనసభలు కూడా పాల్గొంటాయి. రాష్ట్ర విధానసభలు సాధారణ మెజార్టీతోని ఆమోదించడం ద్వారా రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొంటాయి. భారతదేశంలో భారత రాజ్యాంగంలో
సామర్థ్య లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంట్ 2/3 మెజార్టీతో పాటు దేశంలో 1/2 తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. రాష్ట్రాల ఆమోదం అనగా రాష్ట్ర శాసనసభల ఆమోదంగానే పరిగణిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ సవరణ ప్రక్రియలో శాసనసభలు కూడా పాల్గొంటున్నాయి. దానిని రాజ్యాంగ విధులుగా పేర్కొంటాం. ఎవరి యొక్క రాజ్యాంగ విధులు? శాసనసభ యొక్క. నెక్స్ట్ ఎన్నిక విధులు. ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏంటి ఉన్నాయి? రాష్ట్రపతిని రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు? రాష్ట్ర శాసనసభ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర శాసనసభ సభ్యులు అనగా విధానసభ సభ్యులే పాల్గొంటారు. దాన్నే శాసనసభ అంటుంటాం జనరల్ గా. నెక్స్ట్ చట్టబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయటం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్రాలలో లోకాయుక్తను ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేసింది. రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేసిన ఏ సంస్థనైనా కూడా ఏ సంస్థ అంటాము? చట్టబద్ధమైన సంస్థ అంటాము. ఇప్పుడు కేంద్రంలో మైనార్టీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, బీసీ కమిషన్ ఇవన్నీ చట్టబద్ధమైన సంస్థలు కేంద్రంలో. అలాంటి సంస్థలను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రాలలో కూడా ఉన్నది. అలాంటి సంస్థలు ఏర్పాటు చేసిన ఎక్కడ ఉంది? రాష్ట్రం. రాష్ట్రాలలో ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర మంత్రిమండలి తీర్మానాన్ని ఆమోదించి ఏర్పాటు చేయవచ్చు, రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకి మీకు సందర్భంలో చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ చేసినప్పుడు శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేయలేదు. ఏ విధంగా ఏర్పాటు చేసినారు? రాష్ట్ర మంత్రిమండలి తీర్మానాన్ని అనుసరించే ఏర్పాటు. అది కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేసే సంస్థ. కానీ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి కూడా ఏర్పాటు చేయవచ్చును. ఇటీవలి కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయం లోపల రాష్ట్ర శాసనసభ చట్టం చేసి నిధుల కేటాయింపుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలంటే అధికారం ఉంటుంది ఎవరికి? రాష్ట్ర శాసనసభ. అదేవిధంగా జీతభత్యాల విషయంలో రాష్ట్ర మంత్రిమండలి మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క జీతభత్యాలు నిర్ణయించగలిగేది ఎవరండి? రాష్ట్ర శాసనసభే నిర్ణయిస్తుంది. రాష్ట్ర మంత్రిమండలి కావచ్చు, రాష్ట్ర శాసనసభ యొక్క సభ్యుల జీతభత్యాలు. తర్వాత విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం. బహుశా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో తీవ్రంగా చర్చించబడుతున్నటువంటి అంశం ఎంఆర్ సంస్థకు భూముల కేటాయింపు, వ్యాన్పిక్ భూముల కేటాయింపు, కార్పొరేట్ సంస్థలకు భూముల కేటాయింపు మొదలైన అంశాల పైన రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక గుడుపు గురిపేసినటువంటి అంశం. అదేవిధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైనటువంటి అంశాలు అనేక కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. అందువలన తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనా కాలం నుండి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పరిపాలనా కాలం నుండి ప్రస్తుత ప్రభుత్వాల కాలం వరకు కూడా వివిధ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వము భూములు కేటాయించిన కేటాయింపు పైన విచారణ చేయటం కోసం సభా సంఘాన్ని నియామకం చేయటం జరిగింది. సభా సంఘం అంటే శాసనసభ సభ్యుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఆ కమిటీ విచారణ చేసి దీనిపైన ఒక నిర్ణయం చేసే అధికారం ఉంటుంది ఆ కమిటీకి. అలా ఏర్పాటు చేసే అధికారం కూడా శాసనసభ కలిగి ఉంటుంది. ఓకే, ఇవి ఎవరికి సంబంధించిన అధికారాలు? శాసనసభ. ఒక చిన్న డౌట్, 2004లో ఒక క్వశ్చన్ వచ్చింది, రాజ్యసభ సభ్యులను లోక్సభ సభ్యులను ఇద్దరిని ఎన్నుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? భారతదేశంలో రాజ్యసభ సభ్యులని మరియు లోక్సభ సభ్యుల్ని ఇద్దరిని కూడా ఎన్నుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంది? విధానసభ సభ్యులకు. ఎమ్మెల్యేలకు.
MLA. Prajalu sir. ఎట్లా వెరీ గుడ్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు. రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి ఉన్నది అధికారం, ఎన్నుకోలేని అధికారం అనొద్దా పదాన్ని వాడచ్చు. ఏమన్నది నియామకం. లోక్సభ కింద రామ్మలరెడ్డిని నియమిస్తారంటామా, ఎన్నుకుంటాడు. రాజ్యసభకు 12 మంది సభ్యులను నియమిస్తారని చెప్తామా, ఎన్నుకుంటాడు. అందుకని కొంతమంది ఆ పదాన్ని వాడేటప్పుడు నేను ఎన్నుకుంటాడు అని ఎన్నుకునేటటువంటి అధికారం ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది, మరెవరికి ఉండదు. ఎలా అంటే ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో ఉన్నప్పుడు సాధారణ ఓటర్గా లోక్సభ సభ్యులకు ఓటు వేస్తారు. హైదరాబాద్ వచ్చి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేగా. నియోజకవర్గంలో సాధారణ ఓటర్గా లోక్సభ సభ్యులకు ఓటేస్తారు. ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యుల్ని. కాబట్టి ఇద్దరిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్యే. కానీ ఆయన 2004లో ఆ ప్రశ్న వేసినారు. ఇప్పుడు నేనేసే ప్రశ్న ఏంటంటే 4 సభల సభ్యులను ఎన్నుకోగలిగేది ఎవరు అని. రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ సభ్యులను ఎన్నుకోగలిగారు. ఎట్లా స్వామి? టీచర్లకు మీరు చెప్పిన దాంట్లో లేదు, తను చెప్పిన దాంట్లో 3 కరెక్టే. అగండా ఎందుకు ఆయన చెప్పిన దాంట్లో 3 కరెక్టే. టీచర్లు విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఎవరిని ఎన్నుకోరు అంటే రాజ్యసభ సభ్యులు ఎన్నుకోగలిగేది ఎవరు? ఎమ్మెల్యే. అందుకనే ఆయన 2 సభలు అని, నేను 4 సభలు అడుగుతున్నా. 4 సభల సభ్యులను కూడా ఎన్నుకోగలిగేది కాదు ఎవరికి ఉంటుందంటే ఒక ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే విధాన పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు, విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులకు కూడా ఎన్నుకోగలిగేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్యేలకు మాత్రమే. రైట్. నెక్స్ట్ ఈ శాసనసభ సభ్యుల విషయానికి వచ్చినప్పుడు జనరల్గా ఇంతకుముందు మనం విధాన పరిషత్, విధానసభ గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న అంశం మీ దృష్టి తీసుకురావాల్సింది ఏంటంటే కేంద్రంలో ఏ విధంగానైతే ఒక వ్యక్తి మంత్రి కావాలంటే, అంటే మంత్రి మండలిలో సభ్యుడు కావాలంటే రాజ్యసభ సభ్యుడైనా పర్వాలేదు, లోక్సభ సభ్యుడైనా పర్వాలేదు. అలాగే రాష్ట్రంలో కూడా విధానసభ సభ్యుడైనా పర్వాలేదు, విధాన పరిషత్ సభ్యుడైనా, ఏ సభలో సభ్యుడైనా పర్వాలేదు. మరి దేనికి అంటే ఎంపిక కావచ్చు, మంత్రిగా ఎంపిక కావచ్చు. ఇదే అంశం మీకు కేంద్రం గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పినాను, 88వ అధికరణ రాసినారని నాకు 88